అప్పుడు అతని మీద కేసు రిజిస్టర్ అయింది. అతడు సుమారు 3 నెలలు జైల్లో ఉండి తర్వాత ఒక ఫేక్ పాస్పోర్ట్ ఎంటైర్లీ కొత్త ఐడెంటిటీతో అతను వచ్చి అలమంజో మసిచ్వాకు ఈ కొత్త పేరుతో ఒక పాస్పోర్ట్ క్రియేట్ చేసుకుని మరొకసారి అతని వ్యాపారాన్ని గోవా హైదరాబాద్ లో అతను సేల్ చేస్తుంటే రిలయబుల్ అండ్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ తోటి హైదరాబాద్ హెచ్న్యూ వింగ్ అండర్ లీడర్షిప్ ఆఫ్ అడిషనల్ డీసీపీ స్నేహ అండ్ ఇన్స్పెక్టర్ రమేష్, సబ్ ఇన్స్పెక్టర్ రాములు మరియు ఇతర టీం మెంబర్స్ అందరు కలిసి ఇతన్ని ఈరోజు అప్రహెండ్ చేయడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని వద్ద నుంచి సుమారు 30 గ్రామ్స్ ఎండిఎంఏ ఆల్రెడీ డిస్ప్లేలో ఉంది, అది సీజ్ చేయడం జరిగింది. ఎండిఎంఏ ఈజ్ ఏ హైలీ కాన్సన్ట్రేటెడ్ డ్రగ్, 10 గ్రామ్స్ కి మించి పొసెషన్ లో ఉంటే ఇట్స్ ఏ కమర్షియల్ క్వాంటిటీ అండ్ ఇట్ విల్ బి కన్సూమ్ ఓరల్లీ అండ్ దాన్ని స్మెల్ తో కూడా వాళ్ళు కన్సూమ్ చేయడం జరుగుతుంది. అతని వద్ద నుంచి 4 సెల్ఫోన్లు అండ్ వేరియస్ నేషనల్ కరెన్సీస్ కూడా సీజ్ చేయడం జరిగింది అండ్ ఆల్సో ఇండియన్ కరెన్సీ వాల్యూ 4000 రూపీస్ కూడా అతని వద్ద సీజ్ చేయడం జరిగింది. ఇతను ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని అందులో కన్సూమర్స్ తో టచ్ లో ఉండి ఆ కన్సూమర్స్ కి ఇతను సేల్ చేస్తూ ఉంటాడు రీటైల్ పాయింట్ లాగా. ఇతని సోర్స్ నైజీరియాలో ఇతని మిత్రుడు జాక్, అతను కూడా అక్కడ సేమ్ బిజినెస్ కంటిన్యూ చేస్తున్నాడు. అతని నుంచి ఇతను ప్రొక్యూర్ చేసుకుని ఫేక్ పాస్పోర్ట్ తోటి ఐడెంటిటీ తోటి ఇండియాలోకి ఎంటర్ అయిపోయి వేరియస్ స్టేట్ లో గోవా హైదరాబాద్ అని ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది ఎక్కడెక్కడ చేశాడు అక్కడ అతను ఆ డ్రగ్స్ ని సేల్ చేస్తూ ఉంటాడు. ఇంట్రాగేషన్ లో ఇతని లిస్టులో సుమారు 108 మంది కన్సూమర్స్ హైదరాబాద్ నుంచి ఇతని రెగ్యులర్ కస్టమర్స్ లాగా మనకు తెలుస్తా ఉంది. వాళ్ళందరినీ కూడా వెరిఫై చేస్తా ఉన్నాం. యాజ్ పర్ సెక్షన్ 27 ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్ట్ కేవలం సెల్లింగ్ చేసేవాళ్ళు సప్లై చేసేవాళ్లే కాదు, ఈవెన్ కన్సూమర్స్ ఆర్ ఆల్సో లయబుల్ టు బి పనిష్ అనే క్లాస్ కింద వాళ్ళకు కూడా చాలా సివియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇతన్ని ఈరోజు మార్నింగ్ హెచ్ను టీం ఇలాగ విత్ నారాయణ కూడా పోలీస్